दरगाह हजरत बाबा शरफुद्दीन वाकई पहाड़ी शरीफ के उर्स तकारीब के जिमन में मुतालिका पुलिस और एमआरओ ने एक इजलास तलब करते हुए उर्स के मौके पर हुजूम जमा न करने और समाजी फासला अख्तियार करने की हिदायत दी। साथ ही संदल के मौके पर जुलूस न निकालें और जायरीन को मास्क के इस्तेमाल के साथ जियारत की तलखीन पर जोर देते हुए कहा। ఈరోజు పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరుగుతున్నటువంటి ఈ సందల్ ప్రోగ్రాం కానీ ఉర్సు ప్రోగ్రాం గురించి ఈ యొక్క ఉర్సు కమిటీ మీటింగ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్కు ఎంఆర్ఓ గారు మరియు జల్పల్లి మున్సిపల్ చైర్మన్, జల్పల్లి కమిషనర్, పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్, బాలాపూర్ ఇన్స్పెక్టర్, పాడి షరీఫ్ డిఐ గారు అందరూ సిబ్బందితోటి ఉర్సు కమిటీ మెంబర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కోవిడ్ యొక్క ఉధృతి పెరుగుతున్నందున దీన్ని ఈ యొక్క ప్రాసెసెస్ను తగ్గియడం, అసెంబ్లీ కాకుండా పబ్లిక్ ఎక్కువ మొత్తంలో అసెంబ్లీ కాకుండా తగిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాళ్ళ ఉర్సు కమిటీ మెంబర్స్కి చెప్పి వారిని నచ్చ చెప్పి వాళ్ళకి అగ్రి అయ్యేటట్టుగా చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు ఈ ర్యాలీ కానీ ప్రొసెషన్ కానీ తీయకుండా ఒక 4 వెహికల్స్, 5 వెహికల్స్లో ఒక సందర్ని తీసుకొచ్చి మసీద్ దగ్గరకు తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తామని చెప్పి ఎటువంటి గ్యాదరింగ్ లేకుండా జరుపుకుంటామని చెప్పి పోలీస్కు, రెవెన్యూకు, మున్సిపల్ కమిషనర్కి హామీ ఇవ్వడం జరిగింది.